Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, ఓటుకు నోటు ప్రస్తావన వెనుక జగన్ మాస్టర్ ప్లాన్. చంద్రబాబు అరెస్ట్పై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. సాక్ష్యాలు ఆధారాలతో అడ్డంగా దొరికారని చెప్పుకొచ్చారు. 10 గంటల సుదీర్ఘ వాదనల తరువాత కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించిందని చెప్పారు. కేంద్ర విచారణ సంస్థలు ఇప్పటికే ఈ కేసులో కొన్ని అరెస్ట్ చేశాయని వివరించారు. చంద్రబాబును రక్షించేందుకు కొందరు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు. ఇదే ఇప్పుడు చర్చకు కారణమైంది. ఇప్పుడు తెలుగు రాజకీయాలలో చంద్రబాబు అరెస్ట్ సంచలనంగా మారింది. చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్ కుట్ర ఉందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు అరెస్టుపైన తొలిసారి నిడదవోలు సభలో సీఎం జగన్ స్పందించారు. సిఐడి పూర్తి సమాచారంతో అన్ని ఆధారాలతో అరెస్టు చేసిందని చెప్పుకొచ్చారు. ఫేక్ ఒప్పందంతో 371 కోట్లు షెల్ కంపెనీలకు తరలించారని వివరించారు. అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఒత్తిడి చేసి సంతకాలు చేసి నిధులు విడుదల చేశారని చెప్పారు. చంద్రబాబు తప్పు చేసినట్లు నిరూపణ అయినా కొందరు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ములాఖత్ కోసం వెళ్లి మిలాఖత్ అయ్యారని, ప్రశ్నిస్తానని చెప్పేవారు ప్రశ్నించరని పరోక్షంగా పవన్ పైన సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ తెలంగాణలో నాడు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బయటకు వచ్చిన ఓటుకు నోటు వ్యవహారాన్ని ప్రస్తావించారు. స్కిల్స్ క్యాంప్ పైన చంద్రబాబు అరెస్టు గురించి వివరిస్తూ జగన్ ఈ కేసు ఇప్పుడు ఎందుకు ప్రస్తావించారనే ఆసక్తికర చర్చ మొదలైంది. ఓటుకు నోటు కేసులో నల్లధనంతో ఆడియో టేపుల్లో మాట్లాడిన గొంతు చంద్రబాబుదేనని తేలిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. దీని ద్వారా చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్న వారిని ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహమా, లేక చంద్రబాబు అవినీతికి ఇవన్నీ సాక్ష్యాలుగా చెప్పే ప్రయత్నం చేశారా అనే చర్చ సాగుతోంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ పైన అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల సమయం. సిడబ్ల్యూసీ సమావేశం వేళ జగన్ ఈ కేసు ప్రస్తావన చేయడం సంచలనంగా మారుతోంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయం గురించే సీఎం జగన్ ప్రధానంగా వివరించే ప్రయత్నం చేశారు. దీని ద్వారా ఇప్పుడు ఈ కేసులో తెలంగాణలో మరోసారి ఏమైనా కదలిక ఉందా అనే చర్చ కూడా నేతల అంతర్గత చర్చల్లో మొదలైంది. ఇదే సమయంలో సిఐడితో పాటుగా కేంద్ర విచారణ సంస్థలు స్కిల్ స్కామ్ కేసులో కొందరిని అరెస్టు చేసిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. చంద్రబాబు ఎన్నో మోసాలకు పాల్పడ్డారని, ఇన్నాళ్లు చంద్రబాబును పలుకుబడి కలిగిన ముఠా కాపాడింది అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు. చట్టం ఎవరికైనా సమానమేనని చంద్రబాబును కాపాడేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ప్రశ్నించడు అంటూ జగన్ విమర్శించారు.